మెయిన్గా నితిన్ యాక్టింగ్ నచ్చింది అండ్ రష్మిక చాలా బ్యూటిఫుల్గా చూపించారు అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా బాగా చేశారు. సినిమా మొత్తంలో ఏది బాగా నచ్చింది? సినిమా బాగా మొత్తంలో అతని కాన్సెప్ట్ నచ్చింది. రైతులు ఎలా బతుకుతున్నారనేది చూపించాడు అండ్ వాళ్ళు ఎలాంటి మెడిసిన్ వాడుతున్నారని చూపించారు. అలా బ్రతకూడదు, మనం ఆర్గానిక్గా బతకాలని చూపించారు. అది చాలా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి గురించి అభిమాని కదా, మేము పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఈ సినిమాకి వచ్చామండి. ప్రతి ఆడియో ఫంక్షన్ నన్ను పిలుస్తున్నాడు అన్న ఆ నమ్మకంతో ఆయన చాలా ఆనందపడతారు ఈ సినిమా చూశారంటే. నితిన్ చాలా మంచి సినిమా తీసుకున్నాడు, మంచి సినిమా తీపిచ్చారు, డైరెక్టర్ చాలా బాగా తీశారు అండ్ డ్యాన్స్ అయితే సూపర్ అన్న. శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ గారు చాలా కష్టపడ్డారు సినిమా కోసం అండ్ చాలా బాగా చేశారు. సినిమా మాత్రం చాలా చాలా బాగా చేశారు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న. అండ్ సెకండ్ హాఫ్లో ఫైట్ ఒకటి ఉంటుంది, మస్తు ఉంది. నితిన్ అన్న చాలా రోజుల తర్వాత మంచి మాస్ బ్యాక్గ్రౌండ్ ఫైట్, అది మాత్రం సూపర్ 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 ఫ్యాన్. సినిమా కంటెంట్ సూపర్, బాగుంది బాగుందండి. బాగుందండి, కామెడీ, యాక్షన్స్, ఫైట్స్ బాగున్నాయి. నితిన్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ బాగుంది, బోరింగ్ ఏం లేదు. సినిమా బాగుంది. నితిన్ ఈ మూవీలో ఒక బేసిక్ తీసుకొని నటించారు, బాగుంది సినిమా మొత్తం కదా బ్లాక్ బస్టర్. టీవీఎస్ సెండర్ నితిన్ అన్న థండర్ ఎట్ట అన్న సినిమా ఫస్ట్ హాఫ్ గింజలి సెకండ్ హాఫ్ సెట్టు 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 ఏ నచ్చిన సినిమా మొత్తం బాగా మొత్తం అన్న ఆర్టిస్టులు సినిమా సెట్టు సెట్టు నితిన్ అన్న బాగుంది అన్న. ఎలా ఉంది సినిమా మొత్తం, ఏ బాగా నచ్చింది? చూస్తే బాగుంటుంది అన్న, నేను చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. నితిన్ అన్నకి సూపర్, పవన్ కళ్యాణ్ అన్నకి సూపర్, అన్ని సూపర్, అన్ని సూపర్. స్క్రీన్ ప్లే బాగుందా? అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. చెలువ టైప్లో ఉన్నా చెలువ కన్నా బాగుంది. బాగుంది బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమా చాలా బాగుంది. సినిమా మొత్తం బాగా, నితిన్ రష్మిక యాక్టింగ్ బాగుంది. చాలా రోజుల తర్వాత 1.5 ఇయర్ తర్వాత ఒక నితిన్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. హిట్ అయితే కంపల్సరీ. బాగుంది బాగుంది. హీరో హోండా స్ప్లెండర్, నితిన్ అంతా థండర్. కామెడీ బాగుంది, వెన్నెలకి షోర్ బాగుంది. వెన్నెలకి షోర్ బాగున్నాడు, హిట్ కొట్టారు చెలో టైప్ లో. హిట్టే హిట్టే బ్రో. సూపర్ బాయ్ సినిమా. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి, ప్రతి ఒక్కరు కంపల్సరీగా సినిమా చూడాలి. కామెడీ, ఒక హెల్తీ కామెడీ, చాలా బాగుంది సినిమా. చెలో టైప్లో ఉందంటే చెలోకి డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఒక మంచి మెసేజ్తోని ఒక మంచి ఒక హెల్తీ కామెడీ అనమాట. కామెడీ చాలా బాగుంది సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్, పక్కా బాగుంది 100%. కామెడీ, ఓన్లీ కామెడీ. ఆ నితిన్ టైమింగ్ కానీ, నితిన్ ఇంత ముందు ఎప్పుడు ఇలా చూడలేదు, చాలా బాగా చేశాడు. అది బాగుంది హిట్ సూపర్. అజయ్ ఫ్యాన్, అజయ్ బాగుంది సినిమా. మూడు రోల్ బాగుంది సినిమా, వస్తుంది చాలా బాగుంది. అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది సినిమా మొత్తం? బాగా కామెడీ. నితిన్ గారు పర్ఫార్మెన్స్ బాగుంది. నితిన్ గారు చూడొచ్చు సినిమా? చూడొచ్చు చూడొచ్చు. సూపర్ హిట్ అంటారా? చూడొచ్చు. ఓకే బాగుంది. నితిన్ నితిన్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగుంది. ఆ తర్వాత హిట్ కొట్టారు? హిట్ హిట్ షూర్ పక్కా హిట్, బాగుంది. యా మూవీస్ ఫ్యాంటాస్టిక్ బ్రో. మెసేజ్ ఓరియంటెడ్తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్. నితిన్ రష్మిక ఇరవై తీశారు పెర్ఫార్మెన్సెస్. ఫస్ట్ హిట్ ఆఫ్ ఫిబ్రవరి అండి. అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఎలా ఉంది? ఎంటర్టైన్మెంట్ బాగా బాగుంది. లవ్ స్టోరీ బాగుంది అండ్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ బాగా ఇచ్చాడు. నితిన్ యాక్షన్ బాగుంది. సినిమా హిట్ కొట్టారంట, చాలా సూపర్ హిట్ అవుతుంది భయ్యా. సూపర్ హిట్ పక్క. సినిమా అయితే చాలా బాగుంది భయ్యా. అసలు నితిన్ గారి క్యారెక్టరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా బాగుంది సినిమా. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ గారు ఇద్దరు అద్దరు కొట్టేసాడు ఆయన. చాలా చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగుంది. కామెడీ అంటే కామెడీ చాలా బాగుంది భయ్య. సినిమాలో హిట్ కొట్టారంటారు నితిన్? పక్క హిట్, నో డౌట్ నో డౌట్. ఏ నచ్చిన సినిమా? కామెడీ చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. డైరెక్షన్ నితిన్ బాగున్నాడు, డాన్సులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. హిట్ కొట్టారంటారు నితిన్? యా డెఫినెట్లీ, యా చాలా బాగుంది, అంతా బాగుంది. నచ్చిన సీన్ ఏముంది? కామెడీ ఇస్ టూ గుడ్, కామెడీ చాలా బాగుంది. ఎవ్రీ ఎవ్రీ డైలాగ్ బాగుంది.